అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ రక్త సంబంధం. రచన తోట సుబ్రహ్మణ్యం గారు. మా ఆయన ఇక లేరు అన్నది మనసు అంగీకరించడం లేదు, కానీ అది నిజం. బుద్ధికి తెలుస్తోంది. పెద్ద అబ్బాయికి ఫోన్ చేశాను, వెంటనే బయలుదేరతానన్నాడు. ఎంత వెంటనే బయలుదేరినా వాడు వచ్చేటప్పటికి 2 రోజులు పడుతుంది. వాడు అమెరికా వెళ్ళనన్నాడు. నేను మా ఆయన బలవంతంగా పంపాం. చాలామంది వెళ్ళి సంపాదించుకుంటున్నారు, నీకు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా అన్నారు ఆయన. అవును, మా మీద నీకున్న ప్రేమ నీ అభివృద్ధికి ఆటంకం కాకూడదు అని నేనన్నాను. వాడికి వెళ్ళాలనుంది, కానీ మాకు తెలిసిన వారిలో కొందరు చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి రాలేదు. పున్నామనరకం తప్పించని కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే అని వాళ్ళ బంధువులు అనటం వీడు 1-2 చోట్ల విన్నాడు. వాటిని గుర్తు చేస్తూ తాను వెళ్ళను అన్నాడు. మాకు ఆ నరకం తప్పించడానికి స్వర్గం కాబోతున్న నీ భవిష్యత్తుని, నీ భార్య పిల్లల భవిష్యత్తుని త్యాగం చేయకూడదు. నీ త్యాగాన్ని మేము అంగీకరించడం మా స్వార్థం అవుతుంది. పిల్లల సుఖ సంతోషాల కన్నా తల్లిదండ్రులకు గొప్ప స్వర్గం ఏముంటుంది? కష్టసుఖాలు పక్కపక్కనే ఉండటం సహజం కాబట్టి భూలోకంలో ఈ స్వర్గం అనుభవించి తర్వాత ఆ నరకానికి వెళ్తాంలే అని నవ్వారు ఆయన. నేను శృతి కలిపాను, మీకు ఏ కాస్త నలతగా ఉన్నా నాకు ఫోన్ చేయాలి, ఎంత పనున్నా వదిలేసి వచ్చి చూసి వెళ్తాను, అందుకు మీరు ఒప్పుకుంటేనే వెళ్తాను అన్నాడు. మేము సరే అన్నాం. వాడు వెళ్ళాడు. ప్రతి సంవత్సరం వచ్చి చూసి వెళ్తున్నాడు. చిన్నోడు బెంగళూరులోనే ఉంటాడు. వాడు ఆ ఒక్కసారి రావటానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అమెరికా నుంచి అన్నయ్య వస్తుంటే పక్క రాష్ట్రంలో ఉండి నేను రాకపోతే మీరు ఫీల్ అవుతారని, పనులన్నీ మానుకొని రావాల్సి వస్తుంది అంటాడు. వాడేమన్నా మాకు ముద్దే, చిన్నపిల్లాడనే ఆలోచనలోనే ఉండేవాళ్ళం. అంతేనా, ఇంకేమన్నా ఉందా అని ఆట పట్టించేవారు ఆయన. అందుకు ఒక కారణం ఉంది. మాకు పెళ్ళై 4 ఏళ్ళైనా పిల్లలు కలక్క ఒక లేడీ డాక్టర్ని కలిశాం. నాకు గర్భసంచి సరిగా అమరి లేదని చెప్పింది. అండం విడుదలవ్వటం, పిండం ఏర్పడటం బాగానే జరిగినా అది గర్భసంచిలోకి ప్రవేశించటం జరక్క నేను గర్భం దాల్చటం లేదని చెప్పింది. మేమిద్దరం చాలా బాధపడ్డాం. అప్పుడు ఆమె సరోగసీ గురించి చెప్పింది. మేము కొన్ని రోజులు ఆలోచించుకున్నాం, ఎవరినైనా పెంచుకుందాం అన్నారాయన. నేను అంగీకరించాను, కానీ నాలో ఏదో అసంతృప్తి ఉండిపోవటం ఆయన గమనించారు. ఎంత ఖర్చైనా ఎలాగో ఏర్పాటు చేస్తాను, సరోగసీకే వెళదామన్నారు. నేను వద్దులేండి అనాలనుకున్నాను, కానీ అనలేకపోయాను. అందుకు నా స్వార్థం కన్నా ఆయన మీద ప్రేమే ఎక్కువ కారణం. ఆయన వారసత్వానికి నాలోని లోపం ఆటంకం కాకూడదు అనిపించింది. డాక్టర్ ఒక స్త్రీని అందుకోసం ఒప్పించింది. ఆమె మా బిడ్డకు సరోగేట్ మదర్ కాబోతోంది. ఆమెకు మేమిద్దరం అడ్వాన్స్గా కృతజ్ఞతలు చెప్పాం. నా నుంచి అండాలను, ఆయనను శుక్రకణాలను డాక్టర్ తీసుకుంది. మాకు పాపనో బాబునో ఖచ్చితంగా అందజేస్తానని చెప్పింది. 10కి పైగా పిండాలు, అదే ఇంగ్లీష్లో ఎంబ్రియోస్, టెస్ట్ బేబీలో టెస్ట్ ట్యూబ్లో తయారు చేసి ఒకటి సరోగేట్లో ప్రవేశపెడతారు. అది సక్సెస్ కాకపోతే మరొకటి సక్సెస్ అయ్యే వరకు ఇంప్లాంట్ చేస్తారు. చెప్పినట్టుగానే 10 నెలల తర్వాత అజయ్నిచ్చింది డాక్టర్. మా బిడ్డను తన గర్భాన మోసిన స్త్రీమూర్తికి అగ్రిమెంట్లో ఉన్నదానికన్నా ఎక్కువ ఇచ్చి మనసా వాచ కృతజ్ఞతలు తెలిపి పంపాం. ఆమెను గర్భాన్ని అద్దెకిచ్చిన స్త్రీలా కాకుండా మా పాలిటి దేవతలా భావించాం. డాక్టర్ అసాధ్యమని చెప్పింది. అజయ్ ఇంటికొచ్చిన 1 సంవత్సరం తర్వాత సాధ్యమైంది. ఆమె తప్పు చేసింది అన్న దాని మీద కన్నా అజయ్ ఇంటికొచ్చిన వేళ విశేషం మీదే నా దృష్టి ఎక్కువ పడింది. గర్భం దాల్చి సంపూర్ణ స్త్రీత్వాన్ని పొందగలిగిన నాకు మా బంగారు కొండ మా ఇంటి ఇలవేల్పుగా అనిపించాడు. ఆయనకు వ్యాపారంలో ఊహించని అభివృద్ధి కనిపించింది. వజ్రాల మూటలాంటి మా బాబు మా ఇంటి అదృష్టంగా భావించారాయన. నా శరీర భాగాలు బాగానే ఉండటానికి కానీ, ఆయన కృషికి ప్రతిఫలం లభించడానికి కానీ అజయ్ మా జీవితంలోకి రావటం కారణం కాకపోవచ్చు, కానీ వాడే అందుకు కారణం అనుకోవటం మాకు ఆనందంగా ఉంది. సంజయ్ కూడా పుట్టిన తర్వాత మా ఆనందం రెట్టింపైంది. ఇద్దరిని అపురూపంగా పెంచుకున్నాం. అయినా మేమిద్దరమే ఉన్నప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆయన నన్ను ఆట పట్టించడానికి నా గర్భాన మోసిన సంజయ్ అంటే నాకు ఎక్కువ ఇష్టమని అంటూ ఉండేవారు. తెల్లవారుతున్నట్టుగా చిహ్నంగా తెల్లని కాంతి కిరణాలు కిటికీ అద్దాల్లోంచి మా బెడ్రూంలోకి ప్రవేశించాయి. అప్పటికి కూడా సంజయ్ నిద్ర లేవడు, కానీ వాడికి నిద్రాభంగం కలగకూడదని
ఫోన్ చేయకుండా ఉండటం ఇక నా వల్ల కాదు, చేశాను. రాత్రి అన్నయ్య నేను కాన్ఫరెన్స్ కాల్లో మీ ఇద్దరితో మాట్లాడాం కదా, అప్పుడు బాగానే ఉన్నారు, ఇంతలో ఏమైంది అంటూ బోరుమన్నాడు. ఏడవకు నేను ధైర్యంగా ఉండలేను. తెల్లవారుజామున 3:30కి నేను వాష్రూంలోకి వెళ్ళబోతూ డాడీ కాలు చెయ్యి మంచం మీద నుంచి కిందకు వేలాడుతూ ఉండడం చూసి పైకి సర్దాను. ఆయనలో చలనం లేదని తెలిసింది. అంతకుముందు ఎప్పుడు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారో తెలియదు. అప్పటి నుంచి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాను. అన్నయ్యకి వెంటనే ఫోన్ చేశాను. అప్పుడు అమెరికాలో పగలే కదా, పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపట్టి అన్నాను, ఏంటమ్మా నా నిద్ర పాడవకూడదని ఇలా చేస్తావా, డాడీ కన్నా నాకు నిద్ర ఎక్కువ. వెంటనే బయలుదేరు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఏడిస్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పడతారని ఏడుపును బలవంతంగా ఆపుకున్నాను. ఇప్పుడు ఏడుపు రావటం లేదు. ఆయనకి సునాయాస ముగింపునిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలనిపిస్తోంది అన్నాను. అందరికీ నేను ఫోన్లు చేస్తాలే అమ్మా అన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మోగింది. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. సంజయ్ ఫోన్ చేశాడని మా కుడి పక్క ఇంటి ఆయన చెప్పాడు. వాళ్ల ఓదార్పు చూపులు నాలోని దుఃఖాన్ని పొంగించాయి. సుమారు 3 గంటల నుంచి నాలో దాగి ఉన్న ఒంటరితనపు భయం, నా శరీరాన్ని హృదయాన్ని ఎవరో సగానికి కోసి తీసుకుపోతున్నట్టుగా కలుగుతున్న బాధ ఒక్కసారిగా పెళ్ళుబికాయి. బోరున ఏడ్చేశాను. నాతో ఎక్కువ స్నేహంగా ఉండేవారు కూడా ఏడ్చారు. అందరూ నన్ను ఓదార్చడం మొదలుపెట్టారు. తర్వాత బంధువులు స్నేహితులు పరిచయస్తులు రావడంతో ఇంటిలోనూ కాంపౌండ్లోనూ జనం బాగా పెరిగారు. ఆయన స్నేహితులు కాంపౌండ్లో టెంట్ వేయించి అందులో కుర్చీలు వేయించారు. సంజయ్ భార్య పిల్లలతో కారులో బయలుదేరినట్టు చెప్పాడు. అజయ్ తనకు మాత్రమే ఫ్లైట్ టికెట్ దొరికిందని, తన భార్య పిల్లలకు తర్వాత దొరుకుతాయని తెలిపాడు. అంతవరకు జరగవలసింది జరుగుతున్నట్టు అనిపించింది. కానీ అజయ్ అన్న ఒక్క మాటకు నా తల తిరిగినట్టు అనిపించింది. సంజయ్ని తలకొరువు పెట్టమని చెప్పమ్మా అన్నాడు. అన్నయ్య ఏంటమ్మా నన్ను తలకొరువు పెట్టమంటున్నాడు? కొన్ని నిమిషాల తర్వాత సంజయ్ కాల్ చేసి అడిగాడు. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాం అని మాత్రమే ఇద్దరితో అనగలిగాను. 2 ఏళ్ల క్రితం ఆ లేడీ డాక్టర్ చెప్పింది ఆయన అజయ్తో చెప్పుంటారా అనిపించింది. ఖచ్చితంగా చెప్పుండరని నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను. ఆయన పార్థివ శరీరం పాడవకూడదని ఫ్రీజర్ బాక్స్ తెప్పించి అందులో పెట్టించారు. సంజయ్కి ఫోన్ చేసి అన్నయ్య రావటానికి సమయం పడుతుంది కాబట్టి కాస్త నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ జాగ్రత్తగా రండి అని చెప్పాను. తలకొరివి పెట్టేది అజయ్యే అని అర్థం ధ్వనించేలా పలికాను. పిల్లలిద్దరితో ఆయన స్నేహితులు మాట్లాడుతూనే ఉన్నారని వాడి మాటల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళకు తెలుస్తున్నాయి, వాళ్ళు చెప్పేవి వీళ్ళు చేస్తున్నారు. కొడుకులిద్దరూ మంచివాళ్లే కాబట్టి ఆయనకు పున్నామ నరకం ఉండదు అనిపించింది. వస్తున్న నవ్వును ఆపుకున్నాను. ఎంత చదువుకున్నా మన సంప్రదాయపు ఆలోచనలు పోవు అనుకున్నాను. ఆయనకి ఏదైనా నరకం తప్పింది అంటే అది ఏ అనారోగ్యంతో నెలలు సంవత్సరాలు మంచంలో గడపకపోవటమే, మంచి కొడుకులను కలిగి ఉండటమే అందుకు కారణమేమో. పుం అనే పేరు గల నరకాన్ని పున్నామ నరకం అంటారని ఎవరో ప్రవచనకర్త చెప్పగా విన్నట్టు గుర్తు. దాని అర్థం కూడా జ్ఞాపకం వస్తోంది. మరలా జన్మించి మళ్ళీ మరణించటమే ఆ నరకమట. పుత్రుడు పుడితేనే సరిపోదట, ఆ కొడుకు సత్కర్మలను ఆచరించేవాడైతేనే ఆ నరకం తప్పుతుందట. అటువంటి పుత్రుడు తమ దహన సంస్కారాలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అటువంటి పుత్రికైనా పర్వాలేదు, స్త్రీకి నెలకోసారి కలిగే ఇబ్బందుల వల్ల ఆ సమయంలో ఇటువంటి చేయలేక ఇబ్బంది పడతారని అప్పటి పండితులు పుత్రికల ప్రస్తావన తేలేదు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత స్త్రీలకు ఇది అంత ఇబ్బంది కావటం లేదు. ఉత్తమ పుత్రికను కలిగిన వారు కూడా ఆ నరకాన్ని తప్పించుకోగలరు. ఉత్తమ దత్తత బిడ్డలున్నా సరిపోతుందని శాస్త్రం చెప్తోంది. సంతానం లేనివారు అనాథాశ్రమం నుంచి పాపనో బాబునో దత్తత తీసుకుంటే వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమ దక్కుతుంది, వీరికి పున్నామ నరకం తప్పుతుంది. అందుకే ఆయన దత్తత తీసుకుందామన్నారని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నాకు కూడా ఆ నరకం ఉండదు, ఎందుకంటే వాళ్ళు నాకు కూడా కొడుకులేగా. పుడితే మేమిద్దరము మళ్ళీ పుట్టాలి, లేకపోతే ఇద్దరము పుట్టకూడదు. మరో జన్మలోనైనా వేరొకరితో నా జీవితం అనే భావన కూడా నేను భరించలేను. ఇద్దరము అలా జీవించాం, కుటుంబాన్ని అలా నడుపుకొచ్చాం. సంజయ్ వచ్చిన తర్వాత ఏవో జాగ్రత్తలు చెప్పి ఆయన స్నేహితులు వెళ్ళిపోయారు. దూరపు బంధువులు కూడా రేపు వస్తామని బయలుదేరారు. దగ్గర బంధువులు రాత్రి ఇక్కడే బస చేశారు. మర్నాడు సాయంత్రానికి అజయ్ వచ్చాడు. సంజయ్ని నన్ను ఒక గదిలోకి తీసుకెళ్లాడు. నేను మొదటిసారి అమెరికా వెళుతున్నప్పుడు నన్ను తన గర్భాన మోసిన అమ్మ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కలిసింది. అక్కడ పనిచేస్తోందట, కొన్ని రోజులు కుటుంబంతో గడిపి వెళ్ళటానికి ఇండియాకు వస్తోందట. అనుకోకుండా నా పర్సులో నీ ఫోటో చూసి నన్ను గుర్తుపట్టింది.
గుర్తుపట్టింది. సరోగసి నిర్వహించిన డాక్టర్ చేసిన తప్పు నాకు చెప్పింది. ఆ డాక్టర్ వేరే డాక్టర్తో మాట్లాడుతుంటే విన్నదట. ఆమెకు డబ్బు అవసరం చాలా ఉండడంతో ఆ తప్పు తనకు తెలిసిన డాడీకి నీకు చెప్పలేదట అన్నాడు. షాక్ నుంచి తేరుకోవటానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. 2 ఏళ్ల క్రితమే ఆయనకు నాకు ఈ విషయం తెలిసింది. అజయ్కి 11 ఏళ్ల క్రితమే తెలుసన్నమాట. ప్రతి సంవత్సరం ఇండియాకు వస్తూ కూడా ఎప్పుడూ బయటపడలేదు. ప్రవర్తనలో మార్పు రాలేదు. సొంత కొడుకులనే ప్రేమగా ఉన్నాడు. సొంత తమ్ముడిని చూసుకున్నట్టే సంజయ్ని చూసుకున్నాడు. ఆ డాక్టర్ని, ఆమె కూతురు అల్లుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆయన, నేను వెళ్ళి పరామర్శించాం. మిమ్మల్ని మోసం చేశాను. మీ ఎంబ్రియోస్లో ఏది సరోగేట్లో సర్వైవ్ కాకపోవడంతో వేరే వారి ఎంబ్రియోస్లో ఒకటి మీ సరోగేట్లో ఇంప్లాంట్ చేశాను. మీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ తిరిగి ఇవ్వటానికి మనసు అంగీకరించక, మీరు ఇంకా ఇవ్వబోయే డబ్బును వదులుకోలేక తప్పు చేశాను. ఇంకా ఎవరెవరికి ఏమేం చేశానో కానీ అందులో ఏ పాపమో, నా కూతుర్ని అల్లుడిని బలి తీసుకుంది అని చెప్పింది. ముందు మేమిద్దరం నిర్ఘాంతపోయినా, తర్వాత అజయ్ లాంటి అబ్బాయి మా కొడుకుగా పెరిగినందుకు సంతోషించాం. వాడు మా అబ్బాయి కాదనే భావనను మా మనసులో అంగీకరించలేదు. భవిష్యత్తులో కూడా ఆ భావన మా మనసుల్లోకి రానివ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాం. ఆ డాక్టర్ చెప్పింది అక్కడే వదిలేశాం. తర్వాత అజయ్ 2 సార్లు ఇండియాకు వచ్చినప్పుడు మా పెద్ద కొడుకు మా వరాల మూట అనే భావనలోనే ప్రేమగా చూసుకున్నాం. డాక్టర్ మాటలు మాకు అస్సలు గుర్తు రాలేదు. ఈ విషయమంతా నేను చెప్పిన తర్వాత సంజయ్, 11 ఏళ్ళుగా అన్నయ్యకి తెలుసు, 2 ఏళ్ళుగా మీ ఇద్దరికీ తెలుసు, ఎవరూ నాకు చెప్పలేదు. నా అన్నయ్యని నేను దూరం పెడతాననుకున్నారా మీరంతా అంటూ అజయ్ని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. మా ముగ్గురి మనసులు ఆత్మీయతతో నిండిపోయి 6 కళ్ళు తడిసి ముద్దయ్యాయి. అజయ్ మారు మాట్లాడకుండా తలకొరివి పెట్టడానికి సిద్ధమయ్యాడు. వాడు పెడితేనే ఆయన ఆత్మ సంతోషిస్తుందని సంజయ్ కళ్ళు నా కళ్ళు చెప్పుకున్నాయి. ఎప్పుడూ వాడిని కొడుకనే ప్రేమించాం. అంతకన్నా ఎక్కువ ప్రేమనే వాడు మా మీద చూపించాడు. అంతకన్నా అర్హత ఏం కావాలి? సైన్స్ లాజిక్ లాంటి మాటల్ని మనసులోకి రానివ్వలేదు. 2 ఉత్తమ కుమారులున్న మాకు పున్నామనరకం ఉండదనే భావన నా మనసులో బలంగా పడింది. దాన్ని గట్టిగా నమ్మాలనిపించింది. నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయి తన దగ్గరే ఉంచుకోవాలని, పాస్పోర్ట్కి అప్లై చేయడానికి సంతకాలు పెట్టమని అజయ్ చాలా పట్టుబట్టాడు. ఆయన నేను కలలుగని కట్టుకున్న ఇంటిని వదిలి ఎక్కడికి రానని చెప్పేశాను. పెద్ద దినం అయిపోయాక వాడు బయలుదేరుతున్నప్పుడు నాకు కూడా ఇలాగే జరుగుతుందని మాటివ్వు అని చేయి చాపాను. అన్నదమ్ములిద్దరూ ఆ చేతిని గట్టిగా పట్టుకుని గొల్లున ఏడ్చారు. మమ్మల్ని చూసిన వారు 2 ఏళ్ల క్రితం డాక్టర్ చెప్పింది, దుబాయ్ ఎయిర్పోర్ట్లో సరోగేట్ మదర్ చెప్పింది నమ్మరు. మమతలకి రక్త సంబంధం అవసరం లేదని తెలిసిన వాళ్ళు మాత్రమే మా ప్రేమానుబంధాన్ని నమ్ముతారు. ఎంత హాయిగా ఉందండి కథ, అవునంటారా కాదంటారా? బాండింగ్ బిట్వీన్ ద ఫ్యామిలీ ఎంత అద్భుతంగా ఉంది. ఆ ఫ్యామిలీ యొక్క బాండింగ్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్.